పోల్ ఫైట్ ముగిసింది కొత్త యుద్ధం మొదలైంది అది కూడా మెగా కాంపౌండ్ లో నాగబాబు చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు బిగ్ టీవీ స్క్రీన్పై మీరు చూస్తున్నది నాగబాబు చేసిన ట్వీట్ చాలా క్లియర్గా తాను అనుకున్న మాటలను చెప్పారు ఆయన మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే అన్నది ఈ ట్వీట్ సారాంశం నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు ఇప్పుడు ఇదే చర్చ అటు రాజకీయాల్లో ఇటు మెగా కాంపౌండ్లో జన సైనికుల్లో మెగా ఫ్యాన్స్లో బలంగా జరుగుతోంది అయితే నాగబాబు టార్గెట్ అల్లు అర్జున్ అనే వాదన కొందరు వినిపిస్తున్నారు ఎందుకంటే పోలింగ్కు ముందు రోజు బన్నీ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లారు భారీ జన సమీకరణ జరిగింది తాను వైసీపీకి అనుకూలం అనే సంకేతాలు ఇచ్చారంటూ అల్లు అర్జున్పై జన సైనికులు విమర్శలు గుప్పించారు దాని ఎఫెక్టే ఇప్పుడు నాగబాబు కూడా ట్వీట్ చేశారు అనే అభిప్రాయం వినిపిస్తోంది నాగబాబు ట్వీట్ పెట్టడంతో అల్లు అర్జున్ తీరుపై మరింత చర్చ జరుగుతోంది మెగా ఫ్యామిలీలో విభేదాలను నాగబాబు బయట పెట్టారు అని కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు పోలింగ్కి ఒక్కరోజు ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి తన మద్దతు బహిరంగంగా ప్రకటించారు అప్పటి నుంచి జన సైనికుల్లో సోషల్ మీడియా వేదికలో కనిపించాయి అయితే ఒక్కరోజు గడిచిన తర్వాత ఎన్నికలు జరిగా ఎన్నికలు జరిగిన ఈ మరుసటి రోజు ఈరోజు నాగబాబు తన ట్వీట్తో ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేసినట్టుగా భావించవచ్చు సో ఓవరాల్గా ఏం జరుగుతుంది ఈ ట్వీట్ సారాంశం ఏంటి ఎటు నుంచి ఎటు దారి తీసే ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా డిప్యూటీ బీరీ చీఫ్ నగేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నగేష్ నాగబాబు చేసినటువంటి ట్వీట్ సారాంశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఎవరి టార్గెట్గా ఈ ట్వీట్ చేశారని భావించవచ్చు ఖచ్చితంగా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే ట్వీట్ చేశాడని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే తండ్రి పిఠాపురం వచ్చాడు కొడుకు నంద్యాల వెళ్ళాడు త ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం అల్లు అరుణ్ ఫ్యామిలీ రామ్ చరణ్ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలని చెప్పిన పరిస్థితి ఈ ఎలక్షన్కు కొద్ది రోజుల ముందు చిరంజీవి ప్రత్యేకంగా ట్విట్టర్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా నా తమ్ముడిని గెలిపించండి నా తమ్ముడు జన పిఠాపురం ప్రజల కోసం పోరాడతాడు ప్రజల కోసమే సైనికుడిలాగా పనిచేస్తాడని చెప్పి చిరంజీవి చెప్పాడు కానీ పోలింగ్కి ఒకరోజు ముందు అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి నంద్యాల నియోజకవర్గానికి చేరుకొని శిల్ప రవిచంద్రకు మద్దతు ఇస్తున్నాను తన ఫ్రెండ్ కోసం అంటే నా ఫ్రెండ్ కోసం వచ్చాను నా ఫ్రెండ్స్ ఎక్కడున్నా కూడా ఇలా వెళ్ళి వాళ్ళకు మద్దతు అని చెప్పి చెప్పిన తర్వాత ఇవాళ నాగబాబు ట్వీట్ చేయడం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరైవాడైనా మావాడే అంటే ఇందులో చాలా అర్థాన్ని అంటే నిగూఢ అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటే మా ఇంట్లో ఉంటూ మెగా ఫ్యామిలీలో ఉంటూ అల్లు అర్జున్ సినిమా హీరోగా ఉండి అక్కడికి వెళ్ళి శిల్ప పని పనిచేయడం ఏంటి అంటే వైసీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న రవిచంద్ర రెడ్డికి డైరెక్ట్గా అభిమానుల ముందు మీడియా ముందు వెళ్ళి అభివాదం తెలుపుతూ పెద్ద ఎత్తున వేల మంది జనాల మధ్య మాట్లాడుతూ ప్రచారం చేయడం వల్ల జనసేన పార్టీ ఎంత చులకనవుతుందనేది అవుతుందనేది ఈ ట్వీట్ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక పక్క వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అగనెస్ట్గా పవన్ కళ్యాణ్ పోరాడుతుంటే అల్లు అర్జున్ ఆ పార్టీ అభ్యర్థికి వెళ్ళి మద్దతు తెలపడం అనేది ఇప్పుడు రాజకీయ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతుంది సినిమా వర్గాల్లో కూడా ఈ ట్వీట్ చాలా చర్చకు దారితీసిందని చెప్పచ్చు ఎందుకంటే రవిచంద్ర రెడ్డి కూడా తన ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు ఆరు వందల కిలోమీటర్ల నుంచి నా కోసం ప్రయాణించి వచ్చాడు అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా బిజీలో ఉన్నా కూడా ప్రచారానికి ప్రచారానికి వచ్చాడని చెప్పి అతను డైరెక్ట్గా ప్రజల ముందు చెప్పకనే చెప్పాడు అంటే మెగా ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయా మెగా ఫ్యామిలీ విడిపోయి ఒకరి కోసం ఒకరు మరొకరి కోసం మరొకరు గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారనేది ఈ ట్వీట్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది రవిచంద్ర కొన్ని చెప్పే విషయాలు మనం కూడా చూడవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నా కోసం వచ్చాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ నా కోసం వచ్చాడు నేను వద్దని చెప్పినా కూడా నా కోసం అల్లు అర్జున్ ఇక్కడికి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడంటే నా ఫ్రెండ్ గొప్పదనం ఎంత ఉందనేది కూడా తను అల్లు అర్జున్కి ఎంత అంటే ఇద్దరు కలిసి ఇద్దరికి ఇద్దరు ఎంత బాసటగా నిలుస్తున్నారో అది జనసేనకు ఎంత మైనస్ అవుతుందో అనేది మనకు